నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల పరిపాలన అయితే పూర్తయిపోయింది. మరి 2.5 సంవత్సరాల కాలంలో యువతకు ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుందని మీరు అనుకున్నారు? ఒక యువకుడిగా మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి, నా పేరు ఆనంద్. నెల్లిమల్ల కాన్స్టిట్యున్సీ విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ సీఎం అయ్యి దాదాపు 3 సంవత్సరాల దగ్గర పడుతుంది. జాబ్ క్యాలెండర్ అనే ఒక పేరు అనేది వచ్చింది, కానీ యువతకి ఇప్పటికొచ్చి ఒక ఉద్యోగం అనేది ఏ యువత కూడా పొందలేదు. రీసెంట్గా జాబ్ మేళా అని ఒక కాన్సెప్ట్తో 2 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అది ఎవరికి కూడా పనికిరాని జాబ్ మేళా. అది జాబ్ మేళాలో జాబులు తీశారండి. ఎందుకంటే ఏం జాబులు తీశారు? ఇప్పుడు మోర్ రిలయన్స్ మార్ట్ అండ్ ఇంకా చిన్న చిన్న బిజినెస్ షాప్స్ అవన్నీ ఉంటాయి, అందులో సెక్యూరిటీ గార్డ్స్ బాయ్ అటువంటి జాబులు. వాళ్ళు ఎవరు? డిగ్రీ పాలిటెక్నికల్ బీటెక్ ఇంకా పెద్ద పెద్ద ఎంఎస్సి చేసుకున్న వాళ్ళందరూ కూడా అవే అండి జాబులు చేస్తారు. అవే తీసారండి జాబులు. జాబ్ మేళ అంటే ఏంటండి? ఇప్పుడు విజయనగరం జిల్లా ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసరికి ఎస్ఎంఎస్ ఫార్మా, మైలన్, అరబింద్ చాలా చాలా కంపెనీలు ఉన్నాయి, అందులో వేకెన్సీస్ ఉంటాయి. బట్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఓన్లీ యువతని ముందుకు తీసుకురాకుండా వాళ్ళ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే అవకాశం ఇస్తూ అపోజిషన్ పార్టీ వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంకా వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ ఏంటండి? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి, వాళ్ళకి ఒక టైం పీరియడ్ అనేది ఉండేది. టైం పీరియడ్ ఎందుకండి? వాళ్ళు రిలీవ్ అయితే యువత అనేది ముందుకు వస్తుంది జాబ్కి. ఇప్పుడు వాళ్ళకి టైం పీరియడ్ పెంచేసి ఇప్పుడు ముందు యువతకి జాబ్ లేకుండా అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు అనేది వాళ్ళ టైం పీరియడ్ అనేది క్లోజ్ చేస్తే ఇప్పుడున్న యువత ముందుకు వస్తుంది జాబ్కైనా దేనికైనా సరే. ఇప్పుడు వాళ్ళ ఏజ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి రిలీవింగ్ అనేది ఇవ్వాలి. యువత ఇప్పుడు ఎంతమంది? దాదాపు చాలామంది ఉన్నారు. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, వైజాగ్ ఈ 3 జిల్లాలు వచ్చేసరికి చాలామంది యువత. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసేటప్పుడు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, వైజాగ్ జిల్లా నుంచి చాలామంది ఎయిర్ ఫోర్స్ అవనియండి, సోల్జర్ అవనియండి, నావీ అవనియండి, డిఫెన్స్ అవనియండి, అందరూ కూడా చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది ట్రైనింగ్కి వెళ్ళారు, జాబులు తెచ్చుకున్నారు. అదే ఈ దాదాపు ఈ 3 సంవత్సరాలు అవుతుంది, మినిమం 10% కూడా ఇప్పుడు వచ్చేసరికి డిఫెన్స్ కోచింగ్ సెంటర్స్, నావీ కోచింగ్ సెంటర్స్, డిఎస్సి చాలా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మినిమం 5% కాదు కదా, 1% కూడా జాబులు రాలేదు, జాబ్ క్యాలెండర్ తీయలేదని చాలామంది బాధపడుతున్నారు. ఈ సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం డెప్త్గా ఆలోచించి మంచి డిసిజన్ తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయి మన సెపరేట్గా ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చి ముందు నేను అధికారంలోకి వస్తే కనుక 75% రిజర్వేషన్ ఉంటేనే ఎవరైనా ఇక్కడ కంపెనీ పెట్టుకోవడం నేను వాళ్ళకి అవకాశం ఇస్తాను. 75% రిజర్వేషన్ అంటే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని కూడా ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎంతమందికి 75% ఉద్యోగ అవకాశాలు కల్పించారని అంటారు? అసలు ఎన్ని కంపెనీలు ఈయన ప్రభుత్వంలో వచ్చినాయని అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీలు తీసుకొస్తారనేది కలండి, ఓన్లీ మాటలే. ఉన్న కంపెనీలే నిలబెట్టుకోలేకపోతున్నారు, ఉన్న కంపెనీలే నిలబెట్టుకోలేకపోతున్నారు, ఇంకా కంపెనీలు తీసుకొస్తారనేది కల. ఆ పేరు చెప్పేసి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు దోచేసి అది ఇంకా ఆ అమౌంట్ అనేది ఏం చేస్తున్నారు, ఎందుకు పనికిరాని అమౌంట్గా చేస్తున్నారు? ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేస్తే, ఉన్న యువతను ముందుకు తీసుకొస్తే, వాళ్ళకి జాబ్కి అవకాశం ఇస్తే మన రాష్ట్రం 10% అయినా సరే అప్డేట్ అవుద్దని నా యొక్క అభిప్రాయం.